తాను అధికారంలోకి రాగానే సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా నేటికి సిపిఎస్ రద్దుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం దారుణమని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ రాష్ట్ర నాయకులు సత్యరాజులు పేర్కొన్నారు. కాకినాడ కచేరిపేటలో గల యూటీఎఫ్ హోంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ సత్యరాజులు మాట్లాడుతూ ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి సిపిఎస్పై స్పష్టమైన ప్రకటన చేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. భారతదేశంలో 2004 నుంచి అమలు జరిపేటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ రెండు చోట్ల కూడా సుమారు 3 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకంలో కొనసాగుతున్నారు. దీనివల్ల అప్పుడు పార్లమెంట్లో మరి పెన్షన్కి హామీ ఇవ్వమని సీతారాం యేచూరి గారు డిమాండ్ చేసినా ఇది చాలా లాభదాయకమైనటువంటి పథకం అని చెప్పి ఆనాడు బీజేపీ ప్రభుత్వం చెప్పింది. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా కాంగ్రెస్ కూడా ఓటేసింది 2013లో చట్టం చేయడానికి. అలాగే మన రాష్ట్రంలోనే తెలుగుదేశం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా ఈ పథకానికి వాళ్ళు మద్దతు తెలియజేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా సిపిఎస్ మిత్రులందరూ కూడా పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రాల్లో పదవి స్వీకరించిన వారం రోజుల్లోనే నేను సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పారు. కానీ 18 నెలలు గడిచిపోయినా ఈనాటికి కూడా దాని మీద స్పందన లేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఈ పెన్షన్ సౌకర్యాన్ని లేకుండా చేయడం అనేది చాలా విచారకరమైన విషయం. 2004 నుంచి ఇప్పటి వరకు యూటీఎఫ్గా అలాగే ఉమ్మడి ఉద్యమం, ఫ్యాప్టోగా, జేఏసీగా అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ మధ్యలో పెన్షన్ సాధన సమితిని ఏర్పాటు చేసి పోరాటం చేసినప్పటికీ మరి ప్రతి పార్టీ కూడా అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విస్మరించడం జరుగుతూ ఉంది. ఈ సిపిఎస్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన అనేక పోరాటాల్లో యూటీఎఫ్ భాగస్వామిగా ఉంది. తెలుగు పార్లమెంట్లో చాలా వాటిల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం సెప్టెంబర్1వ తారీఖున కరోనా నిబంధనల కారణంగా సత్యాగ్రహం రూపంలో మా నిరసనని తెలియజేయడం జరిగింది. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. మరి ప్రభుత్వం ఎప్పటికైనా తన హామీని నిలబెట్టుకుని మాట తప్పను, మడము తప్పను, తిప్పననే తన వైఖరిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందనేది ముఖ్యమంత్రి గారికి చెప్తూ మరి ఉద్యోగుల సమస్యల పట్ల, ప్రత్యేకించి సిపిఎస్ రద్దు పట్ల దృష్టి సారించవలసిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.